తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల ప్రజలు వైద్య సేవను సద్వినియోగం చేసుకోవాలని గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ ఐసోమ్య పేర్కొన్నారు. గ్రామంలోని ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రజలకు అందించే సేవలను ఉపయోగించుకోవాలని ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రజలను సూచించారు. ప్రతి విలేజ్ లోనూ కూడా బూత్ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర నియర్ బై బూత్ కి వెళ్లి వాళ్ళు పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. తర్వాత వచ్చండి మనకి ఏఎన్ఎంస్ ఆశాస్ ఉన్నారు మన హెల్త్ డిపార్ట్మెంట్ కి. మనకి ఫీల్డ్ లెవెల్లో వచ్చి చాలా రకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రోజు అందులో ముఖ్య కార్యక్రమం వచ్చి మనకి ఆర్సీహెచ్ అండి. ఏఎన్సీ అని చేయాలంటే తల్లి బిడ్డకి ముఖ్యమైన ప్రాముఖ్యము ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీ ఏఎన్ఎంకి కనుక మీరు సమాచారం ఇచ్చినట్లయితే ఆవిడ రిజిస్ట్రేషన్ చేసుకోవటము, వెంటనే మీకు ఎంసీపీ కార్డు ఇవ్వటము, వెంటనే మీకు ఫుడ్ కూడా అంటే ఎనీమియా రాకుండా రక్తహీనత రాకుండా కావాల్సిన ఫుడ్ కూడా మీకు అందచేయటము, ప్రతి నెల రక్త పరీక్షలు చేయటము, అలాగే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అని నొల్లు పురుగుల నివారణకి ట్యాబ్లెట్ ఇవ్వటము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన వెంటనే మన హెల్త్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చినట్లయితే మీ ఫర్దర్గా మీ ట్రీట్మెంట్ అంతా కూడా మన ఏఎన్ఎంల ఆశాలు అండ్ మెడికల్ ఆఫీసర్ చూసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే మనకి ఎనీమియా ముక్త్ భారత్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే రక్తహీనత నివారణ కోసం ఈ ప్రోగ్రాము. మనము చిన్నపిల్లలు 0 to 5 ఇయర్స్ పిల్లలందరికీ కూడా వారానికి ఒకసారి విప్స్ ప్రోగ్రామ్ అని చేస్తాం. అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అని మనం ఐరన్ టానిక్ పిల్లలకి వేయడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళే పిల్లలు అయితే అంగన్వాడీలో వేసుకుంటారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళని పిల్లలకి ఏంటంటే తల్లులకి సిరప్ ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు. వారానికి ఒకసారి ఎలా పట్టించాలి ఏంటి అని ఏఎన్ఎం ఆశా వాళ్ళకి తెలియచేసి వాళ్ళకి సిరప్ అందిస్తారు. అలాగే అడోల్సెంట్ పిల్లలు వచ్చినట్లయితే అడోల్సెంట్ పిల్లలందరికీ కూడా ఎవ్రీ థర్స్డే స్కూల్స్లో మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ మింగించడం జరుగుతుంది. అలాగే ఆల్బెండజోల్ డివార్మింగ్ డే రోజు ఆల్బెండజోల్ అండ్ డిఈసీ ట్యాబ్లెట్స్ మింగించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ప్రోగ్రామ్ ప్రజెంట్ నడుస్తున్నది వచ్చి ఎన్సీడీసీడీ అండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం. ప్రతి ఇంటికి వెళ్ళి మన ఏఎన్ఎంలు ఆశాలు హెల్త్ కార్డు హెల్త్ ఐడీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ ఐడీస్లో వాళ్ళకి బీపీలు ఉన్నాయా షుగర్లు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా అవన్నీ వాళ్ళకి క్వశ్చనీర్ ఉంది యాప్లో. ఆ క్వశ్చనీర్ అంతా వాళ్ళని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఒక హెల్త్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఇప్పటికీ మనకి 40,000 పాపులేషన్లో మనం దగ్గర 10,000 మంది వరకు మన ఐడీస్ జనరేట్ చేయడం జరిగింది. 20% 25% పాపులేషన్ని మనం కవర్ చేశాము. ఇంకా 1-2 మంత్స్లో ఈ ప్రోగ్రామ్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ మనం ఆల్మోస్ట్ ఫస్ట్ డోసెస్ 40,000 మందికి వేసేసాం మన మండలంలో. సెకండ్ డోసెస్ కూడా